ముందు జేఎన్ సినిమా వచ్చింది మీకు తెలుసు అందరికీ, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, అదే టైటిల్తో మళ్ళీ వస్తుంది. ఆ తేజ గారు ఎంత గొప్పగా తీశారో ఈ సినిమా కూడా అంత గొప్పగా ఉండాలని. అప్పట్లో కూడా అందరూ కొత్త నటినట్లే, ఈ సినిమాలో కూడా అందరూ కొత్త నటినట్లే, కొత్త డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమాలను ఎప్పుడు సపోర్ట్ చేసే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే మా తమ్ముడు శ్రీధర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాం మేమందరూ. అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వీరబాబు గారికి, అలాగే దర్శకుడికి, ఈ కొత్త అమ్మాయి హీరోయిన్కి, హీరోకి అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ చేసి అతి త్వరలోనే సినిమా మీ ముందుకి తీసుకొస్తారని చెప్పేసి నిర్మాత గారిని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ పిలిచినందుకు మరొకసారి యూనిట్ అందరికీ అభినందనలు అండి. అది బ్యానర్ చాలా మంచి బ్యానరు. మనకి గతంలో రవికిషోర్ గారు ఆ స్రవంతి బ్యానర్ దాని మీద లేడీస్ టైలర్తో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఎదిగటమే కాకుండా తర్వాత లేటర్లో వాళ్ళ అబ్బాయి రామన్ కూడా హీరో చేశారు. సో అలాంటి బ్యానరు టైటిల్ పరంగా చూసుకుంటే జయం చాలా మంచి టైటిల్. అంటే అసలు తేజ గారికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన కెరీరు, అటు నితిన్కి, గోపీచంద్కి, సదాకి వీళ్ళందరికీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన సుధాకర్ రెడ్డి గారు ఆ సినిమాతో ఆయన ఫుల్ ఫామ్లోకి వచ్చి వాళ్ళ అబ్బాయి నితిన్ హీరో అవటానికి కూడా రన్ అవుతూ ఉండే ఇదికి పనికొచ్చింది ఆ జయం. సో అలాంటి దానికి మన రవికుమార్ చౌదరి ప్రొడ్యూసర్గా ఇప్పుడు మీడియా ఫస్ట్ స్టార్ట్ అయితే కొంచెం ఆయన ఇమ్మీడియట్ ఇక్కడ ఉండకుండా బయట ఉండి వేరే పనులు చూసుకున్నా అంటే ఎంత వర్కాహాలిక్ మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఏమో ఆల్రెడీ సీనియర్ ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ అయితే మేము 100,000 సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తలు అక్కర్లా, అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుని ఉంటారు, డెఫినెట్గా గొడవ లేదు సార్. అలాగే డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు ఆయన కూడా ఇది చేస్తున్నారు. హీరో హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు కూడా నితిన్ను సదాలాగా అవుతూ ప్లస్ దాంట్లో విలన్ కూడా గోపిచంద్రలాగా అవ్వాలని, ఈ సినిమా అతిపెద్ద సక్సెస్ అవ్వాలని. ఒక చిన్న సినిమాది వాళ్ళ ప్రెస్ మీట్ జరిగితే 16 నుంచి 17 స్టాండ్లు వచ్చినాయి. అంటే మీడియా సపోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ మీడియా సపోర్ట్కి సపోర్ట్ చేయడానికి కారణమైన వీరబాబు డెఫినెట్గా బాగా చేశాడు. సో ఎప్పుడొచ్చినా ఫస్ట్ మేము ఇక్కడ గెస్ట్లం కాదు, ఎదురుకుండా స్టాండ్లు ఎన్ని ఉన్నాయని లెక్కలు చూస్తాను నేను. స్టాండ్లు వస్తే స్టాండ్లే వాళ్ళు చీఫ్ గెస్ట్లు, మీకు మేము ఉండాలి ఏంటంటే జస్ట్ మాట్లాడేవాళ్ళం, ఓన్లీ స్పీకర్స్మే. సో అన్ని స్టాండ్లను సాధించిన వీరబాబు చాలా గ్రేటు, దాంట్లో డౌట్ లేదు. సో మంచి బాగా పెట్టుకున్నారు. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. ఈ సూపర్ హిట్కి మీడియా పరంగా మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే కొత్త బ్లడ్, కొత్త ఇది వస్తేనే ఇండస్ట్రీకి ఎప్పుడూ లాభం. ప్రతి ఒక్కడో స్టార్టింగ్లో ఒక చిన్నతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద రేంజ్ ఆస్కార్ దాకా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతారు. అలాగే చిన్నలో ఈ జయం కూడా ఆ రేంజ్కి పెద్ద బ్యాచ్గా ఈ క్యాస్ట్ అండ్ క్రూ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రేంజ్కి సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.